పునిగిరైతే ఇక్కడ చూసేసాం అండ్ రత్నాయకయం పునిగిరి ఉన్నాము. సో లక్ష్మీపురం డ్యామ్కి అయితే ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్నాము. ఇది పార్ట్ టూ. సో పార్ట్ వన్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసేసాం. ఈ ఎస్కోట్ రోడ్ ఇది కూడా సేమ్, బట్ బ్యాక్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. సో లక్ష్మీపురం డ్యామ్ అయితే చూడడానికి వెళ్తున్నాం, దాని తర్వాత తాడిపూడ్ డ్యామ్ చూసుకొని రిటర్న్ అయిపోవడము. అండ్ ఈ వీడియోస్ గురించి అయితే వాయిస్ రికార్డింగ్ అనేది రికార్డ్ చేస్తూ మాట్లాడడం చాలా తక్కువ ఉండే. సో నార్మల్గా వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే రికార్డ్ చేయడం కొంచెం ఎక్కువైంది పార్ట్ టూకి. పార్ట్ వన్లాగా అయితే ఇది చేయట్లేదు. లక్ష్మీపురం డ్యామ్ దగ్గరికి అయితే ఊరికైతే వచ్చేసాం. సో ఇక్కడ ఒకటే డ్యామ్ బట్ మూడు ప్లేసెస్ అయితే ఉన్నాయి జాగారం ఏరియా. ఇక్కడే డ్యామ్ అయితే స్టాప్. సో మాధవరాయ్ మెట్ట కాలనీ నుంచి బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి కరెక్ట్గా 1.5 కిలోమీటర్కి మనకి ఒక మెట్ రోడ్ అయితే వస్తుంది రైట్ సైడ్. ఒకవేళ రిటర్న్ అయితే లెఫ్ట్ సైడ్ రోడ్డు మాధవరాయ్ మెట్ట నుండి అయితే మనకి చిన్న రోడ్ అయితే మెట్ రోడ్ ఉంటుంది. అక్కడ నుండి మనం చిన్న టర్న్ తీసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్లో డ్యామ్కి అయితే చేరుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి, మర్చిపోకండి. కొత్త ఛానల్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిఫర్ అయితే చేయండి. అండ్ ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే మన దాంట్లోనే రెగ్యులర్గా పెట్టడం అయితే జరుగుతుంది. సో ట్రావెలింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ వీడియోస్ ఇంత ముందు ముందు అయితే ఇంకా ఈ ఛానల్లో అయితే వస్తాయి. అండ్ మనం అయితే దగ్గరికి వచ్చేసాం, నెక్స్ట్ టర్నింగే మనం ఓకే వస్తాం. సో వాయిస్ అయితే ఇది చెప్పినట్టుగా ముందు చెప్పినట్టుగా ఇదైతే అయిపోయిన తర్వాత చెప్పాను. సో బురదనుండి కాబట్టి అండ్ 2x స్పీడ్లోనే అయితే వీడియోని అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఒరిజినల్ వీడియో కాదు ఇది, స్పీడప్ అయితే చేశాను ఈ వీడియో. కొంచెం బురద అయితే మామూలు లేదు, కొంచెం ఇబ్బంది పడ్డాం ఇక్కడ. అండ్ గోయింగ్ ఆన్. సో వచ్చేసాను మెయిన్ లొకేషన్కి అయితే. సో వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే గాట్ ఇట్ కమింగ్. హూ టోటల్ వ్యూ అయితే డ్యామ్ వ్యూ, ఇది చాలా లాంగ్ అయితే ఉంది అనమాట డ్యామ్ అయితే. ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్తో ఒక చిన్న పిక్నిక్ అయితే రావచ్చు. మరణ విజయనగరం వారు వైజాగ్ దగ్గరలో ఉంటారు. అది లాంగ్ డ్రైవ్ అనుకుంటే ఫ్రెండ్స్తో రావచ్చు. మనం అనుకున్నట్టుగానే పునిగిరి అండ్ డ్యామ్ అయితే చూసేసాం. సో ప్రజెంట్ తాడిపూడి అయితే వచ్చేసాం. మనం చూడొచ్చు తాడిపూడి రిజర్వేర్ అయితే. సో వాటర్ వదిలేశాడు, సో వాటర్ ఫ్లో అయితే అవుతుంది. అండ్ డ్యామ్కి వేరే సైడ్ వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ అయితే లాంగ్ ఉంది. సో అటువే అక్కడి నుండి వెళ్దామనేసి వెళ్తున్నాం. సో వచ్చేసాం. రోడ్ అయితే క్లోజ్ చేశాడు కాబట్టి మనం బైక్ ఇక్కడే పార్క్ చేసుకుందాం. పార్క్ చేసుకుని అప్పుడైతే పైకి నడుచుకుని వెళ్ళాలి బై వాక్. సో ఇక్కడ పార్క్ చేద్దాం. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ కూడా పెట్టారు. ఆల్రెడీ చాలామంది వెళ్ళినట్టున్నారు, వెహికల్స్ అయితే ఆల్రెడీ పార్కింగ్లో అయితే ఉన్నాయి.
మనం కూడా బయలుదేరదాం. సో గేట్ అయితే క్లోజ్ చేసేసారు, ఎవరైనా దిగేలా అడ్డ రోడ్డు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు క్లోజ్ చేస్తారో రీజన్ అయితే తెలియదు, బట్ క్లోజ్ చేస్తారు. మనం నడుచుకుని వెళ్దాం సైడ్ వే. ఓకే, తాడిపూడి డ్యామ్. ఓకే, మనం చూడొచ్చు వాటర్ మామూలు చాలా ఫుల్ అయిపోయింది. అండ్ వే అయితే ఎవరు ఎక్కువ మంది వెళ్ళట్లేదు చివరి దాకా. మనమైతే నడుద్దాం, ఎందుకంటే వ్యూ చూపించాలి కదా. ఓకే, లెట్స్ వాక్. అనుకున్నట్టుగానే థర్డ్ లొకేషన్. సో మేము తాడిపూడి డ్యామ్ అయితే వచ్చేసాం. సో కొంచెం లాంగ్ ఉండే, ఒక 1 km ఉండే అనుకుంటున్నాను, ఒక 700 meters అంత ఉంటుంది. నడ్డానికి కొంచెం టైం పడుతుంది, అండ్ ఎండ కూడా మామూలు లేదు. వాటర్ అయితే వదిలేసాడు, గేట్స్ అయితే తీసాడు. మనకంత క్లారిటీగా కనిపించట్లేదు, బాగుంది. గేట్ అయితే ఎత్తేసాడు కొంచెం. ఓకే, సో ఇది గైస్ హిల్ అయితే ఇది మనకి తాడిపూడి హిల్ ఇలా కనిపిస్తుంది మనకి వ్యూ. సో రిజర్వేయర్ది. ఓకే, మనమైతే రిటర్న్ అయిపోతున్నాం గైస్. ఇంకా ఇది మన పార్ట్ 2 వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోకి కొంచెం టైం అయితే పట్టచ్చు. సో మ్యాగ్జిమం వీలైనంత వేగంగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ గైస్ అన్నీ రిప్లై పెట్టినాం. సో ఇంకా బాయ్.